నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీజేపీ కమలం గుత్తుకు ఓటు వేయండి కోల ఆనంద్ గెలుపు కోరుతూ ఇంటింటికి మోదీ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాలతో రాష్ట్ర కార్యదర్శి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ కుమార్ సూచనలతో గ్రామ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి పర్యటించి భారతీయ జనతా పార్టీ కోల ఆనంద్ కుమార్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. అందులో భాగంగా విరూపాక్షిపురం పంచాయతీలోని గిరిజన కాలనీ కొత్తకండ్రిక గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలకు చెందిన కరపత్రాలను మరియు నరేంద్ర మోదీ క్యాలెండర్లను ఇంటింటికి పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడారు. మన ప్రధాని నరేంద్ర మోదీ పేదలు రైతులు మహిళలు యువత అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అవి అమలు జరుగుతున్నాయా లేదా అన్నది వికసిత భారత్ సంకల్ప బస్ యాత్ర ద్వారా గ్రామ సభల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఉచితంగా రేషన్ బియ్యం కరోనా సమయం నుంచి ఉచిత రేషన్ బియ్యం పేదలకు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీకి మరొక మారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కోల అనంత్ కుమార్కి ఒకసారి అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ కమలం గుత్తుకు ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అమ్మపాలెం రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మేడం కృష్ణయ్య, ఓబీసీ మోర్చా జిల్లా సెక్రటరీ పెద్దపాలెం రవి అచ్చారి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పొచ్చుకాయల రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శులు కందాటి మునిరాజ, కేతినేని బాలాజీ నాయుడు, కిసాని మోర్చా అధ్యక్షులు చొక్కాని రవిచంద్ర, కందాటి సుబ్రామరెడ్డి, దళిత మోర్చా అధ్యక్షులు ఇడూరు సురేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి తల్లం గీత, కాశీ రాజనేల, చిత్తికాటు బాలాజీ, యువమోర్చా అధ్యక్షుడు సూర్యబిందు కుమార్, రాయలు పుచ్చకాయల కాటయ్య, శ్రీనివాసులు, గురువయ్య, ఈడూరి సురేష్, పూడి దొరబాబు, డక్కిలి శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మన ప్రజలు పేద ప్రజల కోసము అనేక సంక్షేమ పథకాలు మనకి ఇస్తున్నారు. అన్నీ మీకు చెప్పడానికి మేము ముందుకు మేము వచ్చాము. గతంలో డబ్బులు పెట్టి రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. కరోనా సమయం నుంచి ఈ రోజుకి కూడా ఉచితంగా మనకి రేషన్ బియ్యం ఇస్తున్నది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. దాన్ని 5 సంవత్సరాలు పెంచాడు. ఎందుకోసం పెంచాడంటే పేద ప్రజలు 3 పూట్ల అన్నం తినాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉచితంగా పేద ప్రజలకి రేషన్ బియ్యం ఇస్తున్నాడు. అదేవిధంగా కరోనా ఇంజెక్షన్, కరోనా సమయంలో మీరు అందరూ కూడా టీవీలో చూశారు, ఇతర దేశాల్లో అమెరికా, జపాన్, రష్యా, చైనా ఇట్టడి దేశాల్లో కుప్పలు కుప్పలుగా చనిపోయి జనాలు ఆ విధంగా కాకూడదని నరేంద్ర మోడీ గారు కరోనా ఇంజెక్షన్ తయారు చేయించి మన ఇళ్ళకే 2 ఇంజెక్షన్లు తీసుకొచ్చి వేయించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అదే అమెరికా, రష్యా, జపాన్, చైనాలో అయితే 10,000 రూపాయలు ఒక ఇంజెక్షన్ ఉంటామా? వేసుకుని ఉండలేము. కాబట్టి మన పేద ప్రజల్ని కాపాడుకోవాలా, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, కరోనాలో ఎవరు ఇబ్బంది పడకూడదని నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చాడు. అదేవిధంగా కరోనా ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఎల్ఈడి లైట్లు, ఇక్కడ చూశారు ఎల్ఈడి లైట్లు, గతంలో బుడ్డీ లైట్లు మీరు అందరూ గమనించుంటారు, భోగి పండగ చేస్తారు, 1 వారం 10 రోజులు కాలిపోతాయి, మళ్ళీ పట్టించుకునే నాదులు లేదు, మరి ఇంకొక దీపావళి పండగ చేస్తారు, మళ్ళీ కాలిపోతే పట్టించుకోరు. నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఎస్టీ కాలనీలో కూడా చీకట్లో పాములు పురుగు పుట్రలతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దేశం మొత్తం మీద కూడా ఎల్ఈడి లైట్లు, మన ఊర్లో ఏ విధంగా లైట్లు వేశారో మన కాలనీలో కూడా నరేంద్ర మోడీ గారు అదే లైట్లు ఇచ్చారు. గతంలో రికమెండేషన్ లైట్లు వేసుకోవాలంటే ఆ విధంగా లేదు. ఆయన ఉద్దేశం ఏమంటే ఆయన కూడా పేద కుటుంబం నుంచి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. వాళ్ళ అమ్మ పాచ పని చేసుకొని పూట గడిపిన రోజులు ఉన్నాయి. అంత పేదరిక కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ నాయన ఆయన కూడా రైలు ఆ విధంగా పేద మన మాదిరి పేద కుటుంబం నుంచి ఈరోజు ప్రధానమంత్రి అయినాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మన పేద ప్రజల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు మనకిచ్చి మన కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. మరి ఆయనకు మనం ఒక ఓటు వేయాలా లేదా? కాబట్టి మనం అందరం కూడా కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని మీలందరినీ మేము కోరుకుంటున్నాము. మీరందరూ కూడా బాగుండాలని, నరేంద్ర మోడీ గారు యొక్క దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటూ మీరందరూ కూడా ఒక్కసారి కమలం గుర్తు, ఇదమ్మ కమలం గుర్తు,
కమలం గుర్తు కోటేయాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నానమ్మా. అందరికీ నమస్కారం.